ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది టైగర్ నాగేశ్వరరావు గురించి. ఎందుకంటే ఇది ఆంధ్ర రాబిన్హుడ్ స్టోట్పురం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్. రవితేజ ప్రయోగాలు చేసేందుకు ముందుంటాడు. అయితే ఆయన ప్రయోగాలు చేసిన ప్రతిసారి కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తూ ఉంటుంది. ఈసారి టైగర్ నాగేశ్వరరావు అంటూ మాస్ మహారాజా మరో ప్రయోగం చేశాడు. మరి నిజంగా ఇది టైగర్ నాగేశ్వరరావు రియల్ బయోపిక్ అంటే అస్సలు కాదు. మొదటి సీన్ లోనే ఆ విషయం తేలిపోతుంది. సినిమాలో 8 ఏళ్ల వయసులో తండ్రి తలనరుగుతాడు నాగేశ్వరరావు. నిజం చెప్పాలంటే అది శుద్ధ అబద్ధం. స్వయంగా ఆమె కోడలే ఫోన్ లో చెప్పిన ఈ నిజం ఒకసారి వినండి. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయింది. అవును సార్, ఇవాళ రిలీజ్. రిలీజ్ అయింది. అందులో అసలు ఏమైందంటే టైగర్ నాగేశ్వరరావే వాళ్ళ సొంత నాన్నని చంపినట్టు తలకాయ తీసేసినట్టు ఉన్నది. అది ఎంతవరకు నిజమమ్మా? అదంతా ఉట్టిదే సార్. వాళ్ళ నాన్న ఆయన ఎందుకు చంపుతాడు? అది రాంగ్ గా తీశారు సార్. వాళ్ళ నాన్న టైగర్ నాగేశ్వరరావే చంపినట్టు క్లియర్ గా చూపెట్టాడు. అదేంది, అది తప్పు కదా? అది ఎట్లా జరగటం? తీసివే తప్పుగా తీశారు. అసలు వాళ్ళ నాన్న ఆయన ఎందుకు చంపుతాడు? అంటే అది కరెక్ట్ కాదంటారు? అది కరెక్ట్ కాదు సార్. కాబట్టి ఇది బయోపిక్ ఏమాత్రం కాదు. దర్శకుడు వంశీ చెప్పినట్టుగా ట్రూ రూమర్స్ ని బేస్ చేసుకుంటూ తీసిన ఓ సినిమా. ఇక నేను కూడా చీరాల పరిసర ప్రాంత ప్రజల్లో ఒకడిని. ఈ టైగర్ నాగేశ్వరరావు గురించి చిన్నప్పటి నుంచి నేను కూడా విన్నాను. ఆయన సమాధి ప్రత్యక్షంగా చూశాను. అందుకే 4 ఏళ్ల క్రితమే టైగర్ పై ఓ వీడియో కూడా చేశాం మనం. మరి నేను విన్నది సినిమాలో ఉన్నాయా అంటే లేవు. టైగర్ నాగేశ్వరరావు జీవితంలో మరిచిపోలేని దొంగతనం అంటే బనగానపల్లె దొంగతనం. అసలు ఆ దొంగతనం ఎలా చేశారో వింటే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముందే ఓ బ్యాంకు ఉంటుంది. ఆ బ్యాంకు లో తెలివిగా రాబరీ చేస్తారు. ఆ బ్యాంకు దొంగలను పట్టించింది ఓ చిన్న బీడీ ముక్క. అసలు ఆ సీనే సినిమాలో లేదు. సో టైగర్ నాగేశ్వరరావు అని తీసిన సినిమా అబద్ధం. ఇది పక్కా మామూలు కమర్షియల్ చిత్రం. దానికి స్టోట్పురాన్ని టైగర్ నాగేశ్వరరావుని పూశారంతే. ఇక మనం రవితేజ టైగర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే, ఎవరినైనా కొట్టే ముందు దేనైనా కొట్టేసే ముందు చెప్పి మరీ చేయడం స్టోట్పురం నాగేశ్వరరావుకి అలవాటు. 8 ఏళ్ల వయసులో తండ్రి తలనరకడ నుంచి కథ మొదలైంది. అలా మొదలైన కథ ఎమ్మెల్యే యలమంద అలాగే సిఐ మౌళి ప్రాణాలు తీసే వరకు నాగేశ్వరరావు జీవితంలో ఏం జరిగింది అనేది సినిమా కథ. ఇక స్టోట్పురం నేపథ్యం ఏంటి? తండ్రి తలను నాగేశ్వరరావు ఎందుకు నరికాడు? అతను ప్రేమించిన ఉత్తరాది అమ్మాయి సారా ఏమైంది? మరదల మణిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? దోచుకున్న డబ్బుతో నాగేశ్వరరావు ఏం చేశాడు? టైగర్ అని ఎలా పేరొచ్చింది? ఏకంగా ప్రధానమంత్రి ఆఫీసుకు వెళ్లి ఏం సవాల్ చేసి వచ్చాడు అనేదే సినిమా. ప్రధానమంత్రి సెక్యూరిటీ ఆఫీసర్స్ తో ఆంధ్ర పోలీస్ అధికారి సమావేశంతో టైగర్ నాగేశ్వరరావు మూవీ హై నోట్ లో మొదలవుతుంది. చీరాల్లో పనిచేసిన ఓ ఎస్ఐగా మురళీ శర్మ చెప్పే విషయాలతో కథ మొదలవుతుంది. స్టోట్పురం నాగేశ్వరరావు గజదొంగ అని ప్రజలకు తెలుసు. అతను దొంగతనం ఎలా చేసేవాడు, అతని వ్యక్తిగత జీవితం ఏంటి అనేది తెలియదు. అందుకని అతని జీవితంపై సినిమా కావడంతో టైగర్ నాగేశ్వరరావు మీద బాగా ఆసక్తి నెలకొంది. దాన్ని మరింత పెంచేలా సినిమా ప్రారంభమైంది. కానీ చివరి వరకు ఆ కంటిన్యూటీ లేదు. దర్శకుడు టైగర్ నాగేశ్వరరావు కథను స్టోట్పురం బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడని తెలియడంతో దొంగతనాలు తప్ప ఇంకేం చూపిస్తారని అంతా అనుకుని ఉండొచ్చు. కానీ చూపించిన ఒక్క దొంగతనం కూడా మెదడుకు పని పెట్టేదిగా లేదు. చాలా డ్రామాటిక్ గా ఉంది. మళ్లీ చేసేదేమో పెద్ద పెద్ద రాబరీలు. కాబట్టి దొంగతనం సీన్లు ఏవీ కూడా ఇంట్రెస్ట్ గా లేవు. ట్రైన్ ఎపిసోడ్ బాగున్నా అది యాక్షన్ సీక్వెన్స్ కిందగా వస్తుంది. బాల్యంలో తండ్రి తలనరకడం కానీ ట్రైన్ రాబరీ సీన్ కానీ గూస్ బంప్స్ వస్తాయి. అయితే అంత హైప్ ఇచ్చిన తర్వాత వచ్చే ప్రేమ కథ అస్సలు ఆసక్తిగా ఉండదు. ఆ కథ చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నారు, అది కూడా మైనస్. అది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. హై స్పీడ్ లో వెళ్తున్న బుల్లెట్ ట్రైన్ కు బ్రేకులు వేసినట్లుగా అయింది. అలాగే ఇంటర్వెల్ కి ముందేమో టైగర్ ని ఓ క్రిమినల్ లా చూపించారు. కానీ ఇంటర్వెల్ తర్వాత గజదొంగలో ఉన్న మంచి మనిషి మీద ఫోకస్ పెరుగుతుంది. దీంతో కథ వేగంగా ఊపందుకుంటుంది. అయితే నాగేశ్వరరావు జీవితంలో మరో కోణం చూపించడంతో కొన్ని సన్నివేశాలు రిపీట్ గా చూసినట్టు అనిపిస్తుంది. అలాగే రవితేజకు స్టోట్పురం ప్రజలకు మధ్య అనుబంధాన్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు. అందువల్ల క్లైమాక్స్ తేలిపోయింది. ఎందుకంటే రవితేజ ఆశయాన్ని స్టోట్పురం ప్రజలు ఫీల్ కాలేదు. కాబట్టి ఇటు ప్రేక్షకులు కూడా ఫీల్ అయ్యే అవకాశాలే లేవు. అలాగే కొన్ని సీన్లు బాగున్నాయి అనుకునే లోపే మరికొన్ని సీన్లు బలహీనంగా కనిపిస్తాయి. ఇక సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లను బాగా డిజైన్ చేశారు. రవితేజ కూడా హుషారుగా నటించారు. అయితే నిడివి మాత్రం సినిమాని ఇబ్బంది పెడుతుంది. విలన్ ని ముగించకుండా సాగదీస్తూ క్లైమాక్స్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. మధ్యలో లవ్ సీన్లు అలాగే ఓ పాట సినిమాకి బ్రేక్ వేస్తాయి. 3 గంటల పాటు సినిమాను భరించడం కాస్త కష్టమనిపిస్తోంది. ఇక హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ అలాగే వేశ్యపాత్రలో కనిపించిన అనుకీర్తి వ్యాస్ అందంగా కనిపించారు. అనుపమ్ కే, రేణు దేశాయ్, నాజర్ లాంటి వారు ఉన్నప్పటికీ కూడా వారి పాత్రలకు కాస్త ప్రయారిటీ ఇచ్చి మంచిగా వాడుకోవాల్సింది, అది కనిపించలేదు. అయితే ఆ పాత్రలు వారు చేయడం వల్ల ఆ పాత్రలకు వాళ్ల వల్ల వెయిట్ పెరిగింది తప్ప వాళ్లకు సవాల్గా విసిరే క్యారెక్టర్లు అయితే కాదు. ప్రత్యేకించి రేణు దేశాయ్, ఆమె చాలా ఏళ్ల తర్వాత తెర మీదకు వచ్చింది. కానీ పాత్రకు మాత్రం ప్రయారిటీ లేదు. రీఎంట్రీ ఇంకా ఘనంగా ఉండేలా చూసుకుంటే బాగుండేది. ఇక దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ఆ పాయింట్ కథగా విస్తరించిన తీరు, రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు బలంగా మారిందని చెప్పొచ్చు. రైటింగ్ పార్ట్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది.
మొత్తానికి ట్రైలర్ బాగా ఇంప్రెస్ చేసిందని కొంచెం ఓవర్ అంచనాలతో వెళితే కాస్త నిరాశ అనిపించక తప్పదు. చాలా వరకు సినిమా ఆడియన్స్ ను సాటిస్ఫై చేసేలానే ఎండ్ అవుతుంది, కానీ ఎమోషన్ మాత్రం మిస్ అవుతాం. ఫైనల్ గా ఇది టైగర్ నాగేశ్వరరావు పేరు వాడుకుని తీసిన సినిమా. అలాగే స్టోట్పురం అనే ఊరిని కూడా బాగా వాడేసుకున్నారు. అలాగే రియల్ గా స్టోట్పురం ప్రజలని పోలీసులు పొలిటీషియన్స్ అలా వాడుకున్నారా అని తెలిసి నిజంగా జాలేస్తోంది. అయితే అది ఒకప్పుడేమో, ఇప్పుడు పరిస్థితులు మాత్రం వేరు. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అక్కడ ఉన్నారు. స్టోట్పురం నుంచి ఒలింపిక్స్ కు కూడా వెళ్లిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి ఈ దసరాకి రవితేజ మేనియా ఇక్కడ పనిచేస్తోంది. మరి స్టోట్పురం పై పూర్తి అప్డేట్స్ తో మరో వీడియో ద్వారా కలుద్దాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నమస్తే అమ్మా, మేము శ్రీమిగా నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే సార్. ఇది మీరు టైగర్ నాగేశ్వరరావు కూడలే కదా? అవును సార్. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇవాళ రిలీజ్ అయింది. అవును సార్, ఇవాళ రిలీజ్. రిలీజ్ అయింది. అందులో అసలు ఏమైందంటే టైగర్ నాగేశ్వరరావే వాళ్ళ సొంత నాన్నని చంపినట్టు తలకాయ తీసేసినట్టు ఉన్నది. అది ఎంతవరకు నిజమమ్మా? అదంతా ఉట్టిదే సార్. వాళ్ళ నాన్న ఆయన ఎందుకు చంపుతాడు? అది రాంగ్ గా తీశారు సార్. వాళ్ళ నాన్న టైగర్ నాగేశ్వరరావే చంపినట్టు క్లియర్ గా చూపెట్టాడు. అదేంది, అది తప్పు కదా? అది అట్లా జరగటం తీయటమే తప్పుగా తీశారు. అసలు వాళ్ళ నాన్న ఆయన ఎందుకు చంపుతాడు? అంటే అది కరెక్ట్ కాదంటారు? అది కరెక్ట్ కాదు సార్. యాక్చువల్ గా వీళ్ళు ఎక్కడ ఉండేటోళ్ళమ్మా? అసలు టైగర్ నాగేశ్వరరావు వాళ్ళు స్టూవర్ట్పురంలోనే ఉండేదా వాళ్ళ నాన్న? స్టూవర్ట్పురంలోనే ఉండేవాళ్ళు సార్. ఆయన సమాధి ఉంది కదా, అక్కడే ఇల్లు వాళ్ళది. టైగర్ నాగేశ్వరరావు సమాధి దగ్గరనే వాళ్ళు ఉండేది. మా ఇంటి పక్కన చింత చెట్టు ఉంది కదా? అవునవును. ఆ చింత చెట్టు కిందే ఇల్లు వాళ్ళది. వాళ్ళ నాన్న, మా మామయ్య గారు, ఇంకొక ఆయన ఉండేవాళ్ళు ఇక్కడ. ముగ్గురు సొంతన్న తమ్ముడు. ఇప్పుడు దొంగతనం ఎట్లా చేసేది? వాళ్ళ ముగ్గురు కలిసి చేసేదా? లేదు లేదు, వాళ్ళ నాన్నగారు వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళ అన్నయ్య, ఈయన, ఇంకొక ఆయన వెళ్ళేవాళ్ళు. ఓకే. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో వాళ్ళ నాన్నను చంపింది అయితే టైగర్ నాగేశ్వరరావు కాదంటారు? కాదు సార్, చాలా తప్పులు తీశారు సార్ దాంట్లో. మా పిల్లలు కూడా యూట్యూబ్ లో చూసి చెప్తున్నారు. అదే, తప్పులు కూడా ఉండేవి దాంట్లో. అదే అదే. అయితే అసలు మా మామయ్యని ఎంత బ్యాడ్ గా చేసేసారు, అసలు ఆయన ఎట్టుంటాడు? ఆయన పద్దవుతయింది. ఆయన అసలు ఎట్ట బతికినోడు? ఆడవాళ్ళ పిచ్చి లాగా ఆడవాళ్ళతో తిరిగినట్టు, అవన్నీ ఏం సార్ అట్ట తీయటం? అవును, అందులో మొత్తం అలాగే చూపెట్టారు. అసలు ఎంత చండాలంగా తీశారు, ఎంత ఆడ మనిషి అయినా మా మామయ్యకి చెయ్యెత్తి దండం పెట్టిద్ది. మరి టైగర్ నాగేశ్వరరావు నిజంగానే ఆడోళ్ళ పిచ్చి ఉండేదా అమ్మా? అసలు ఏమి లేదు సార్, ఆయనకి ప్రతి ఆడ మనిషిని అక్కలాగా, చెల్లిలాగా, తల్లిలాగా చూసేవాడు. అలాంటి ఆయన్ని ముండ్ల పిచ్చోళ్ళలాగా చేసేసి అమ్మాయిల మధ్యలోని అట్లా పెట్టినారంట మా పిల్లలు యూట్యూబ్ లో చూసి చెప్పారు. అసలు ఏం సార్ అట్టా తీశారు? అసలు ఆ కథ రాసింది ఎవరు? అసలు ఆ కథ చెప్పింది ఎవరు? అసలు ఏంది అది? అంటే ఇప్పుడు మీ స్టూవర్ట్పురంలో ఇప్పుడు మిమ్మల్ని అడిగేది సార్ ఆ స్టోరీ? మేము అప్పుడు మమ్మల్ని ఎవరు అడగలేదు సార్, మా మామయ్య దగ్గరికి వచ్చారు. మా మామయ్య ఏమో పాపం పెరాల్సి వచ్చింది, ఆయన ఏం చెప్పాడో వీళ్ళు ఏం రాసుకున్నారో, కానీ చాలా తప్పులు ఉన్నాయి సార్ దాంట్లో. అదే, మీరు చెప్పింది కూడా కాకుండా ఇంకా వేరే తీసారు అంటున్నారు? వేరేగా తీసున్నారు, మేము చెప్పింది కూడా కాదు అసలు. మొత్తం టైగర్ నాగేశ్వరరావు అని అతి భయంకరంగా చూపెట్టారు ప్రజలు, అతను చూసి భయపడ్డారు. అందుకే కదా మా ఊళ్ళందరూ ఇక్కడ ధర్నాలు చేస్తుంది, అట్లా చేస్తుంది. నిన్న కూడా అసలు ఎంత బాగా సినిమా రిలీజ్ అనగానే. అదే, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ట్రైన్ లో ఉన్న జనాలు కూడా భయపడే వాళ్ళు. అంటే టైగర్ నాగేశ్వరరావు అక్కడ నుంచి మీ ఉన్న, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సమాధి ఉంది కదా, అక్కడ టైగర్ నాగేశ్వరరావు సమాధి దగ్గర టైగర్ నాగేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళే పట్టాల నుంచి ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆయన చూస్తే ట్రైన్ నడిపే అతను కూడా భయపడేవాడు అంట కదా, నిజమేనా? అంత పచ్చిగా ఎవరు చేస్తారు సార్? అసలు ఉన్న ఊర్లో చేస్తారా? అదే కదా, ఉన్న ఊర్లో చేస్తే అక్కడ ఇంకా బతకగలుగుతామా? వాళ్ళు తీసే వాళ్ళు అయినా సరే, రాసుకునే వాళ్ళు అయినా సరే, అట్లా రాసుకోవటం అట్లా తీయటం తప్పు కదా. ఉన్న ఊర్లో ఏం చేస్తారు సార్? లేదా బయట ఊర్లోనంటే చేస్తారు, తెచ్చుకుంటారు అని అనుకోవచ్చు. అసలు అట్లా చేయటం ఏంది, అట్లా తీయటం ఏంది? అసలు చాలా తప్పు తీశారు. అంటే ఇప్పుడు సొంత తండ్రినే చంపేంత కసాయవాడ టైగర్ నాగేశ్వరరావు? అట్లాంటి వాడు కాదు సార్ ఆయన. అంత అసలు అంత కఠినంగా ఉండడు ఆయన. అలాంటి వాడిని ఇలా తీయటం చాలా తప్పు చేశారు.
అయితే అసలు ఎవరో అసలు మేమే అసలు ఒప్పుకోవట్లేదు అట్లా తీసిన దానికి. అయితే సుందర్ ఇప్పుడు మామూలుగా మీరు చెప్పింది ఏంటిదంటే ఇంటర్వ్యూలలో చాలా గొప్పవాడు అందరికి సహాయం చేస్తాడని చెప్పేసి అన్నారు. అలా చూడడం వల్ల నాన్నని చంపాల్సిన అవసరం వచ్చింది. అసలు ఏమో అసలు అసలు వాళ్ళ నాన్న అంటే అసలు తండ్రిని ఎవరన్నా చంపుకుంటారా? అసలు అది ఎక్కడన్నా ఉందా? మీరు ఎక్కడన్నా నిన్నారా అమ్మ మరి నిజంగా అసలు నాకు పెళ్ళి అయ్యి ఇప్పుడు 30 సంవత్సరాలు సార్ నేను వచ్చి ఇంతవరకు మా మామయ్య గురించి ఇట్లాగా నేను ఎక్కడ వినలేదు అసలు వినిపించుకోలేదు నేను వినలేదు అసలు నాకు ఎవరు కూడా చెప్పలేదు అసలు చాలా తప్పుగా తీశారు సార్ అది. జీవితంలో ఎవరైనా చంపాడు అమ్మ ఇట్లా? అసలు లేదు సార్ అసలు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు. ఇంకా దొంగతనాలు అంటావా బతుకుతానికి దొంగతనాలు చేసుకునే వాళ్ళు అప్పుల్లో ఉద్యోగాలు లేవు దొంగలయ్యారు దొంగతనాలు చేసుకునే వాళ్ళు అంతేగాని మనుషులను చంపటం తండ్రులను చంపటం ఏందది అది తప్పు అది అసలు అది లేనే లేదు అసలు ఆ కథ ఎవరు చెప్పారు అసలు అది ఎవరు తీసారో కూడా మాకు తెలియదు అసలు తండ్రిని చంపేదేంది? ఇప్పుడు రవితేజ గారు ఆ మూవీని ఒప్పుకొని తీశారు కదా అసలు ఎవరు రాసి ఇచ్చారో తెలియదు సార్ అది. మా మామయ్య గారు అట్లా రాసి ఇచ్చి ఉండరు. ఇప్పుడు అట్లా చూపెట్టడం వల్ల టైగర్ నాగేశ్వరరావు అని బ్యాడ్ అనుకుంటారు. బ్యాడ్ గా చూపిస్తున్నారు తెలుసా అమ్మాయిలు పిచ్చిలాగా మొండల పిచ్చోళ్ళలాగా ఏందది ఆయన బతికిన బతికేంది ఆయన పేరేంది ఆయన పేరు కూడా పోయింది కామంతుడు అని పెట్టున్నారు పాట అంట ఏందో ఒక రెండో పాట కామంతుడు వీడు అనని పాట ఏందది పద్ధతి లేకోకుండా కామంతుడు అని పెట్టారు అలా పెట్టడం మీకు ఎట్లా అనిపించింది? అసలు చాలా బాధగా అనిపిస్తుంది ఈసారి మాకు మా మామయ్య బతికిన బతికేంది వాళ్ళు అసలు ఎవరికి సాయం చేయలేదు ఎంత మందికి సాయం చేశాడు ఆయన ఆయన పేరేంది ఆయన పేరు అట్లా ఉండబట్టేగా ఈ రోజు ఆయన సినిమా తీయగలిగారు ఆ పేరే పోగొట్టారుగా సినిమా వాళ్ళు అసలు ఏందది పద్ధతి లేకోకుండా. అంటే ఇప్పుడు మీ ఊరు వాళ్ళందరూ కూడా మళ్ళీ మా శివట్పూర్ అని దొంగల ఊరు లాగా మారుతున్నారు అందరు మర్చిపోయి చెప్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు నిజమేనా అది? మరి నిజమే కాదు అసలు ఇక్కడ ఎవరు దొంగలు ఉన్నారు అందరు ఉద్యోగ మంతులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంప్లాయీలు రైల్వే ఎంప్లాయీలు టీసీలు పోలీసులు ఎంత మంది ఇక్కడ జాబులు జాయింట్ కలెక్టర్లు వెయిట్ లిస్టులు అంత మంది ఉంటే ఇక్కడ ఇట్లా తీయటం చాలా తప్పు సార్ వాళ్ళు చేసింది. అవును ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజమని ఎందుకు అనుకోవాలమ్మా? వాళ్ళ నాన్నని చంపుండొచ్చుగా సినిమాలు పెట్టినట్టు వాళ్ళు అన్ని తీర్లు వాళ్ళ కోడలను సార్ నాకు తెలియదా వాళ్ళ కోడలు నేను నాకు తెలియదా నేనేమైనా బయట దాన్నా? అంటే వాళ్ళు ఏమంటారంటే అన్ని తీర్లు మేము ఆలోచించుకుని అందరిని అడిగి కొద్దిగా సినిమాటిక్ గా తీసాము అని అంటారు కదా. అసలు ఎవరిని అడిగారు సార్? అది అసలు ఎవరిని అడిగారు? మమ్మల్ని అడిగారా? అడగలేదమ్మా. అసలు మమ్మల్ని ఎవరు వచ్చి అడిగారు? మేము వాళ్ళ వారసులము వాళ్ళ 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 కోడళ్ళు మేము. మమ్మల్ని ఎవరు వచ్చి అడిగారు? మా దగ్గర ఏమైనా రాసుకున్నారా వాళ్ళు ఏమైనా కథలు? మా మామయ్య మా తాతను చంపాడని మేమేమో రాసి ఇచ్చామా? అసలు ఎవరు చెప్పలేదు సార్ మాకు. రైగన్నాశ్వరరావు గారు వాళ్ళ నాన్నని చంపినట్టు ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు అసలు. అది జరగలేదు కూడా. 8 సంవత్సరాల నుంచి మనిషిని చంపుతారా అసలు? 8 సంవత్సరాల పిల్లోడు అంటే ఎంత ఉంటాడు? 8 సంవత్సరాల నుంచి మటర్లు చేస్తాడని సినిమాలో వదిలేరు. అంటే ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి మటర్లు చేస్తున్నట్టు చూపెట్టరు కదా చూపెట్టారా మరి? అట్లా చూపిస్తున్నారు అసలు అదంతా ఎవరు చెప్పారు? 8 సంవత్సరాల పిల్లోడు అంటే ఎట్టుంటారు సార్? ఆయన ఎప్పుడైనా చంపాడా మనుషుల్ని మరి? లేదు సార్ అంతా ఉట్టిదే అంతా రాంగ్ గా ఇచ్చున్నారు కథ. మరి ఎవరు ఇచ్చారో ఏమో తెలీదు. అసలు ఏందది పద్ధతి లేకోకుండా. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్నని చంపినట్టు చూపెడితే ఇన్ని రోజులు మీరు చెప్పింది ఆయన గురించి అంటే దొంగతనం చేశాడేమో గాని పేదలకు పంచాడు అని చెప్పింది అంత అబద్ధమైంది కదా? ఇంకా అబద్ధం అయినట్టేగా ఇంక మీరు కావాలని ఆయన తప్పు పచ్చటానికి తీసినట్టేగా సినిమా ఇంకంతే కదా సార్? అసలు మీరు వచ్చి కథ ఈ పలానా ఆయన గురించి సినిమా తీయాలని వచ్చారు దేని గురించి తీయాలనుకొని వచ్చారు? ఆయన చేసిన మంచి పనులు ఉండబట్టేగా మరి ఆ మంచి పనులన్నీ ఎయ్యి ఇందులో
ఈ సినిమాలో ఏయి అంటే ఇప్పుడు వాళ్ళు పరిశోధన చేయకుండా తీసిందని మీరు అనుకుంటారా? మరి మేము అనుకుంటున్నాం సార్. అదే ఇప్పుడు వాళ్ళ సినిమా చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని తీరులు ఆలోచించి ఇంత పెద్ద వివాదమైన సినిమా ఆలోచించడం చేస్తారు కదా. అసలు ఆయన పద్ధతి ఆయనది ఒక్క దాంట్లో కూడా సినిమాలో ఉంది అని అనట్ల ఎవరు ఆయన ఒక బ్యాడ్ గా చూపిస్తున్నారు. అంటే మీ తాతకు ముండలు ఉన్నారంట, ముండలు పిచ్చిగాడు అంటగా నన్ను అడుగుతున్నారు. అవునా? ఎవరు? టైగర్ నేషరావు మనవన్నా? ఏందది ముండల పిచ్చోడా? మా మామయ్యకి ఏ ముండలు ఉన్నారు? ఈ సినిమా వాళ్ళు ఏమైనా కొత్తగా చూపించారా మా మామయ్యకి ముండల్ని? అది పోలీసు వాళ్ళు మాట్లాడి ఒక ఆర్ధాన్ని క్లియర్ చేసి పోలీసు వాళ్ళు ద్వారాగా మత్తు మందులు పెట్టి చంపించారు ఆయన్ని. అసలు ఆయన ముండల పిచ్చుంటే ఆ ముండల పిచ్చున్న వాడు జనానిళ్ళకి పెడతాడా? జనానికి మంచి చేస్తాడా? ఈ రోజు 10 రూపాయలు జోబులో నుంచి తీసియటానికే మనసు ఒప్పట్లా పక్కన వాళ్ళకి. అంటే నిజంగా చంపలేదని మీరు వాదన? మాకు తెలియదు సార్, అసలు మా మామయ్య చంపలేదు. సరే సరే అమ్మ, మరి ఉంటానా?